సెంట్లు, అత్తర్లు, పర్ఫ్యూమ్స్ పేరు ఏదైనా అవి సుగంధ భరితాలే. సువాసన కలిగించి మనసుని ఆహ్లాదపరచేవే. ఈ సుగంధ ద్రవ్యాల ప్రస్తావన మన పురాణాల్లోనే ఉందే. కస్తూరి, జవ్వాది, జాపత్రి, చందన, తైలాది సుగంధ ద్రవ్యాల ప్రస్తావన పురాణాలలోనే ఉందే. మన దేశంలో సాంప్రదాయ ప్రకృతి సంబంధమైన వాటి నుంచి సుగంధ పరిమళాలు తయారు చేస్తారు. అవే అసలు సిసలైన సుగంధ ద్రవ్యాలు. కృత్రిమంగా రసాయనాలు, ఆల్కహాల్ ఉపయోగించి తయారు చేసే పర్ఫ్యూమ్స్ కన్నా ఇవే ఉత్తమమైనవి. అవేమిటో చూడండి, ఎలా తయారు చేస్తారో తెలుసుకోండి. నమస్తే అండి, నా పేరు కోటేశ్వరరావు అండి. ఆంజనేయ ఆయుర్వేద అనే వనమూలికల వ్యాపారంలో గత నాది 3వ తరం అండి. సహజంగా పిల్లలు ఇప్పుడు బాడీ స్ప్రే కొట్టుకుంటూ ఉంటారు. డియో స్ప్రే అంటారు, బాడీ స్ప్రే అంటారు, రకరకాల పేర్లు చెప్తుంటారు. దాంట్లో ఉండేది మనకి సువాసన కావాల్సిన శాతం కంట ఆల్కహాల్ శాతం ఎక్కువ ఉంటుంది అన్నమాట. దానివల్ల మనకి మంచి ఎంత జరుగుతుందో చెడు కూడా అలాగే జరుగుతుందని చాలామంది చెప్పారు. కొంతమంది చర్మవేదలతో కూడా బాధపడుతుంటారు. ఇక్కడ మేము సహజమైన అరోమా ఎసెన్షియల్ ఆయిల్స్ తోటి కొన్ని పర్ఫ్యూమ్స్ తయారు చేసామండి. ఇవి సహజమైన అంటే లెవెండర్ పూలతో కానీ, చందన తైలం, తర్వాత జవ్వాదు అలాంటి ఫ్లేవర్స్తో తీసుకొచ్చామండి. ఇదేంటంటే న్యాచురల్ డియో స్ప్రే కింద డియో లాగా మనం వాడుకోవచ్చు. ఇది వాడుకోవడం వల్ల ఉదయం రాసుకుంటే సాయంకాలం దాకా మన శరీరం పరిమళంగా ఉంటుంది. అంటే ఎక్కువ శాతం కెమికల్స్ని అవాయిడ్ చేసి మ్యాక్సిమం ఉన్నంత మటుకు సహజ ఉత్పత్తులతో తయారు చేయబడిందండి. ఇవి చాలా ఆదరణ పొందుతుందండి. వనమూలికలతోనే కాకుండా వివిధ రకాల పరిమళ తైలాలతో కూడా అనేక రకాల వైద్యాలు ప్రచురణలో ఉన్నాయండి. పూర్వకాలం ఉపయోగించేవాళ్ళు ఆ తైలాలని మళ్ళీ ఆధునికంగా మనం ఉపయోగించడానికి వీలుగా ఈ రోలాన్ రూపంలో నేను తయారు చేయడం జరిగిందండి. ఇది లెవెండర్ అండి. లెవెండర్ అంటే ఒక పరిమళ పుష్పం నుంచి తయారు చేసింది. ఈ లెవెండర్ తైలం వల్ల ఉపయోగాలు ఏంటంటే, సహజంగా ఇది సున్నితమైన మత్తు కలిగిస్తుందండి. అంటే ఆహ్లాదకరమైన మత్తుని కలిగిస్తుంది. ఇది రాసుకోవడం వల్ల ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్నట్టు మనకి ఆనందంగా కలిగిస్తుందండి. దీనివల్ల ఏంటంటే నిద్ర బాగుపడుతుందండి. తర్వాత చందన తైలం. చందనం గురించి మనకు అందరికీ తెలిసిందే. చందనం వల్ల చాలా చర్మవ్యాధులు నయమవుతాయి. అలాగే దీని వాసన వల్ల అనేక రకాలైన చర్మరోగాలు, తర్వాత మేధస్సుకు సంబంధించిన ఇతర రుగ్మతల మీద కూడా ఇది బాగా ఉపయోగపడుతుందని పెద్దలు చెప్పారండి. దీన్ని చందనం తైలం కింద మనం ఒక డియోడ్రెంట్ కింద వాడుకుంటే పరిమళంగా ఉంటుంది. తర్వాత మనం వివిధ రకాల అంటే మనం పూజా పునస్కారాలు చేసేటప్పుడు కూడా ఇది ధరించడం వల్ల ఏంటంటే ఆధ్యాత్మికత కూడా మనకి అనుకూలంగా ఉంటుందండి. ఇది ఏ వయసులోనో వాడుకోవచ్చండి. దీనికి పెద్ద వయసు రీత్యా ఏం లేదండి. సహజంగా సాధారణంగా సౌమ్యంగా ఉండే పరిమళ తైలం ఇది. ఇది హార్ష్గా ఉండదు, మైల్డ్ స్మూత్ ఫ్లేవర్లో ఉంటుంది. తర్వాత ఇది జవ్వాదు. ఇది జవ్వాదు గురించి చాలామంది తెలిసినట్టు ఇది కుంకుమలో కలుపుకొని పెట్టుకుంటారండి చాలామంది. ఈ కుంకుమలో కలుపుకొని పెట్టుకోవడం వల్ల ఏంటంటే, ఈ కుంకుమలో కలుపుకి మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మేధస్సుకి అంటే మనస్సుకి రెండిటికి మనశ్శాంతి కలిగిస్తుంది. అలాగే దీని తైలం వల్ల ఉపయోగం ఏంటంటే, మనం ఆధ్యాత్మికంగా ధ్యానం అలాంటి కార్యక్రమాల్లో ఉన్నప్పుడు ఇది ఏకాగ్రతని మనకు కలగజేస్తుంది అన్నమాట. ఈ జవ్వాదు తైలం దానికి బాగా పేరుగాంచింది అన్నమాట. తర్వాత ఇది కస్తూరి పరిమళం అండి. అంటే కస్తూరి తైలం కాదు, కస్తూరి అనేది ఒక జింక నుంచి వస్తుంది అని అది ప్రాచుర్యం పొందింది. కానీ ఇది దానికి కస్తూరి గింజలను దొరుకుతాయండి. ఆ గింజల నుంచి తీసిన కస్తూరి తైలం అన్నమాట. ఇది కూడా ఆధ్యాత్మికంగా ఉంటుంది. తర్వాత మనం శరీరానికి రాసుకుంటే దుర్గంధాన్ని తొందరగా నివారించి ఎక్కువసేపు మన శరీరాన్ని తాజాగా సహజమైన పరిమళంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తుంది. ఇది కూడా చాలా ప్రాచుర్యం పొందిందండి. ఇది పునుగు తైలం అండి. పునుగు తైలం అంటే ఒక జంతువు నుంచి వస్తుంది అంటారు, కానీ దానికి ప్రత్యామ్నాయంగా తయారు చేసిన తైలం అండి. ఈ వివిధ రకాల మూలికలతో తయారు చేసిన పునుగు తైలం అన్నమాట. అంటే సహజంగా పునుగు తైలం ఎలాంటి సుగంధ ద్రవ్యంగా ఉంటుందో అదే వాసన సువాసన కలిగి ఉంటుంది. సేమ్ ఆల్టర్నేట్గా దీన్ని వాడుకోవచ్చు. ఇది కూడా మనం విభూదిలో కానీ, కుంకుమలో కానీ, పసుపులో కానీ వాడుకొని పూజలకు వాడుకోవచ్చు. అలాగే మనం శరీర దుర్గంధానికి కూడా ఇది వాడుకోవచ్చు అన్నమాట. ఇలాంటి పరిమళ తైలాలు అనేక రకాలుగా మేము తయారు చేసామండి. అలాగే ఫ్లవర్ థెరపీలో వాడే వివిధ రకాలైన పరిమళాలను కూడా ఇలా రోలాన్స్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుంది. వీటివల్ల ఎటువంటి చర్మవ్యాధులు ఉండవండి. ఎందుకంటే సహజంగా మనం బాడీ స్ప్రే కొట్టుకుంటే దాంట్లో 70% ఆల్కహాల్ ఉంటుందండి. ఎయిర్ ఆల్కహాల్ నింపు ఉంటుందండి. దీనికంటే అలాంటి దీని తైలంలో తయారు చేసింది కాబట్టి ఈ తైలం ఎక్కువసేపు సువాసన కలిగించి ఉంటుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఏ వయసు వల్లన్నా వాడుకోవచ్చండి. ఇది క్లాత్కు రాసినా కూడా ఎటువంటి మరకలు పట్టవండి. ఎందుకంటే ఇది ఎక్స్ట్రాక్ట్ చేసి తైలంలో కలపడం వల్ల ఏంటంటే ఎటువంటి ఇది ఉండదన్నమాట. ఈ మన చర్మ దుర్గంధం అంటే చెమటతో కలిసి ఇది కొత్త రకమైన పరిమళాన్ని మనకు కలగజేస్తుంది అన్నమాట. రేట్లు ఇవి సుమారుగా ఒక 100 రూపాయలు అలా ఉంటాయండి, ఒక 10 ఎంఎల్.
బల్క్గా ఎవరికైనా కావాలంటే దాని రేటు వేరేగా ఉంటుంది. ఇది ప్యాకింగ్ సైజ్ వచ్చేసి 10 ml అండి. దీంట్లో వివిధ రకాల పరిమళ తైలాలు మా దగ్గర లభ్యం అవుతాయండి. మీకు ఎవరికన్నా మా ఈ తైలాల గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మీకు ఏమైనా కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయించండి. నా పేరు కోటేశ్వరు, ఆంజనేయ ఆయుర్వేద. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9948409866 అండి. ధన్యవాదాలండి.